రెండవ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా నరేంద్ర మోదీ స్టేడియంలో రెండు టెస్టులు, 5 T20ల మ్యాచ్ల సిరీస్ను ముగించుకుని వన్డే సిరీస్ కోసం పూణే బయలుదేరింది. అయితే అహ్మదాబాద్లోని క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులను వీక్షించిన అభిమానులు అక్కడ ఒక వింత విషయానికి షాక్ అయ్యారు. ముఖ్యంగా అహ్మదాబాద్లోని హోటల్ హయత్ వాళ్ళు చాలా ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ అలాగే హార్దిక్ పాండ్యాల గదుల ముందు ఉన్న కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ అభిమానులని తెలియజేశారు. విరాట్ కోహ్లీ గది ముందు ఉన్న హోమ్ స్వీట్ హోమ్ బోర్డు పెట్టారు. అందులో వామిక, అనుష్క, విరాట్ ఉన్నారంటూ రాయించాడు విరాట్ కోహ్లీ. కూతురు పేరును ఫస్ట్ రాయించి, ఆ తర్వాత భార్య పేరును రాయించి, ఆఖరిలో విరాట్ పేరు రాయించడం అందరినీ ఆకట్టుకుంది. ఇక అదే క్రమంలో ఇంకొక వైపు హార్దిక్ పాండ్యాని కనుక చూసినట్టయితే, హార్దిక్ పాండ్యా హోమ్ స్వీట్ హోమ్ అని విరాట్ కోహ్లీ లాగే రాయించాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మొదటగా హార్దిక్ తన పేరు రాసి, తర్వాత నటాసా అని తన భార్య పేరు, అగస్యాని తన బాబు పేరు రాయించుకొచ్చాడు. అయితే అక్కడ హయత్ వాళ్ళు వీళ్ళిద్దరి ఆటగాళ్ల మధ్య చమత్కారాన్ని బయటపెట్టారు. అయితే అక్కడ కూతురు తండ్రి కూతురికి ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ తన పేరు రాయించాడు కోహ్లీ. అలాగే కొడుకు తండ్రి తనకి తన భార్యకి గౌరవం ఇచ్చి కొడుకుని చాలా అల్లారముద్దుగా ఇంకొక రకంగా చేశాడు అంటూ ఇట్లాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించారు. ఒకప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా హార్దిక్ పార్టీలో వాలిపోయే తత్వం కలిగిన వాడు. అలాంటిది ఇప్పుడు కొడుకుని జాసలోనే కొడుకుకి డైపర్లు మారుస్తూ తనతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పడం అత్యంత విశేషం. ఇక విరాట్ కోహ్లీ అలాగే హార్దిక్ పాండ్యాలు ఇద్దరూ కూడా బిడ్డ భార్య ముందుకు వెళ్తున్న క్రమంలో వాళ్ళ సామాన్లన్నీ మోస్తూ పిల్లల గురించి ఆలోచిస్తూ పదే పదే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటూ చాలా ముందుగానే వాళ్ళ గురించి ఆలోచిస్తూనే మ్యాచ్లు ఆడారని తెలుస్తోంది. ఇంకొక వైపు రాహుల్ అలాగే కేఎల్ రాహుల్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత పార్టీలో నిమగ్నమైతే భార్య బాధితులైన వాళ్ళందరూ మాత్రం ఈ రకంగా భార్యని బిడ్డల్ని అలాగే మ్యాచ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కని జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు.